ఎస్ వెంకటరెడ్డి గారు, ఒక అమరావతి ఉద్యమం ఉత్తరాంధ్రలో ప్రభావం ఉంది, కోస్తాలో ఉంది, సొంత చిత్తూరు జిల్లాలో ఉంది, కొప్పంలో ఉంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత ఆ ప్రభావం ఉన్నట్ట, ప్రజలు అమరావతి రాజధానిగా ఉండాలి అనే అంశాన్ని మర్చిపోయినట్ట, రైతులందరూ కోరుకుంటున్నారు అమరావతి ఉండాలని. దాన్ని ఏ విధంగా చూడాలి? మీరు అక్కడ దాకా వెళ్ళారు సార్. పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల్లోనే అమరావతి ఉద్యమం గురించి లేదు. అంటే అంటే పూర్తి స్థాయిలో అమరావతి ప్రాంతంలో ఎన్నికలు లేవు కదా, అందుకని నో ఆ 29 గ్రామాల్లో ఎన్నికలు లేకపోవచ్చు. అంటే ఆ 29 గ్రామాలకే ఉద్యమం పరిమితం చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నట్ట. ఇప్పుడు ఆయన ఏమన్నారు, అమరావతి కావాలని చెప్పి 13 జిల్లాల వాళ్ళు కోరుకుంటున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే 13 జిల్లాలు కాదయ్యా, కనీసం పట్టుమని 10 నియోజకవర్గాల్లో కూడా కోరుకోవట్లేదు, ఆ గుంటూరులో కూడా కోరుకోవట్లేదు అని చెప్పి మేము చెప్పాం. దానికి ఈరోజు ఎన్నికల ఫలితాలే నిదర్శనం. అదే తాటికొండ నియోజకవర్గంలో కూడా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, అదే విధంగా అదే మంగళగిరి నియోజకవర్గంలో కూడా ఎన్నికలు జరిగినాయి, అదే దుగ్గిరాల, అదే మంగళగిరి నియోజకవర్గం, అదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి సొంత గ్రామం. అక్కడ మీరు చూస్తుంటారు మొదటి విడతలో ఎన్నికల్లో. అదే విధంగా రాజధాని అనేటువంటి ప్రాంతాల్లో 29 గ్రామాలు మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, అమరావతి ప్రాంతంలో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో మీరు ఇక్కడ క్లారిటీగా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు మెజారిటీగా 90% అక్కడ గెలిచారనంటే అమరావతి ఉన్నది ఉన్నంత ఉద్యమం లేనట్ట. అది ఉద్యమం లాగా వాళ్ళు నిజంగా భావించుంటే ఇదే గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి భారీ నష్టం కలిగేది కదా. ఇంకా చంద్రబాబు నాయుడు గారు 13 జిల్లాల గురించి ఆలోచించారు. నేను స్ట్రైట్ గా అక్కడే ప్రభావం లేదు అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అమరావతితో పాటు మిగిలిన రెండు ప్రాంతాల్లో కూడా డెవలప్ అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఒక మంచి కార్యక్రమం, ఆయన అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలని ఆలోచనతో వెళ్తా ఉన్నాడు కాబట్టి సమర్థించారు. సమర్థించబట్టే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మొట్టమొదటి మీరు ఒకసారి అనాలిసిస్ తీసుకోండి శేఖర్ గారు, ఎందుకంటే మీరు చాలా సీనియర్, మీరు కూడా అన్ని చెబుతా ఉంటారు దీంట్లో. ఈ ఎన్నికలు, ఈ పంచాయతీ ఎన్నికలు మొట్టమొదటిసారి పార్టీల పరంగా జరిగినాయి అని చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు అభ్యర్థులు చూసి ఓట్లు వేసేవాళ్ళు, కానీ ఈసారి జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేశారు. అంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ ఇతను, సో ఇతనికి మనం ఓట్ వేయాలని డిసైడ్ అయ్యేశారంటే మీకు 80% పంచాయతీలు గెలవటం అంటే ఇది అసలు నార్మల్ విషయం కాదు శేఖర్ గారు. ఎందుకంటే పంచాయతీల్లో తగ్గ ఫైట్లు ఉంటాయి, అంటే గ్రూపులుగా ఏర్పడి చాలా 60% గెలిస్తేనే బాగా గెలిచినట్టు. అటువంటిది 80% పంచాయతీ ఎన్నికలు వైఎస్ఆర్సీపీ ఈ రోజు గెలవగలిగింది. 4 విడతల మీద 2000కు పైగా ఏకగ్రీవాలని అంటే ఇక్కడ అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని చూసి వాళ్ళ మద్దతుదారుడు అయితే చాలు అని చెప్పి ఓట్లు వేశారు. సో ఇక్కడ క్లారిటీగా చంద్రబాబు నాయుడు మిగిలిన పార్టీలు జగన్మోహన్ రెడ్డి.